ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరుతోంది. ప్రస్తుతం కడెం నీటి మట్టం 692 అడుగులుగా ఉంది. పూర్తి స్థాయి నీటి మట్టం విషయానికి వస్తే కనుక 700 అడుగులు ఉంటే దాంట్లో 692 అడుగులు ప్రస్తుతం నమోదైంది. అంటే కేవలం మరొక 8 అడుగులు మాత్రమే మిగిలి ఉంది. అయితే ఇప్పటికే కడెం డేంజర్ బెల్స్ ని ముగిస్తోంది. కడెంలో పూర్తి స్థాయి నీటి మట్టం 700 అడుగులు ఉండగా 692 అడుగులు నమోదైన నేపథ్యంలోనే డేంజర్ బెల్స్ ముగిస్తోంది. కడెం రెండు గేట్లు ఎత్తి గోదావరిలోకి నీటిని విడుదల చేశారు అధికారులు. కడెం ఎడమాకుడి కాలువలకు నీటిని విడుదల చేశారు. ఎలంపిల్ ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరుతోంది. ప్రాణహిత ఉప్పొంగడంతో 18 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఎప్పుడు చూసినా కూడా వర్షాకాలంలో కడెం ప్రాజెక్ట్ డేంజర్ బెల్స్ మోగిస్తూనే ఉంటుంది. ప్రమాద గంటికల అంచుల్లో అక్కడ గ్రామాలు ఉంటూనే ఉంటాయి. సో కడెం నిండినప్పుడల్లా కొంత ఇబ్బందులు తలెత్తుతూ ఉంటాయి. కడెం ప్రాజెక్టుకి సంబంధించినటువంటి లోతట్టు ప్రాంతాల జనులందరినీ కూడా సురక్షిత ప్రాంతాలు తరలిస్తూ ఉంటారు. అయితే ఈసారి కడెం ప్రాజెక్టు మరొక 8 అడుగుల గ్యాప్లో అయితే ఉంది. పూర్తి స్థాయి నీటి మట్టానికి కేవలం 8 అడుగుల అంచుల్లో మాత్రమే కనిపిస్తోంది, ప్రవహిస్తోంది. అయితే దీంతో పూర్తి స్థాయి గేట్లు ఎత్తడంతో దిగువకు నీరు చేరుతోంది. భారీగా ఎల్లంపల్లి ప్రాజెక్టుకి వరద నీరు చేరుతున్న పరిస్థితి కనబడుతోంది. ఎస్ ఇటు ప్రాణహిత ఉప్పొంగడంతో కూడా 18 గ్రామాలకి రాకపోక నిలిచిపోయాయి. ఎస్ తాజా సమాచారం పనితో పాటు రవినాయక్ జాయిన్ అవుతున్నారు. ఎస్ రవి, సో ఎలా ఉంది సిచ్యువేషన్ కడెం ప్రాజెక్టుకి సంబంధించి? ఏమైనా అంటే గతంలో చాలా వరకు మొరాయిస్తున్నాయి, గేట్ ఎత్తడంలో ఇబ్బందికరంగా ఉంది, రకరకాల వార్తలు వినిపించాయి, రకరకాల స్పెక్యులేషన్స్ మనం చూసాం. ఈ నేపథ్యంలో కడెం పాయింట్ ప్రస్తుతం కేవలం మనొక 8 అడుగుల పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరువలో నేపథ్యంలో అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు మరి? ఎస్, కడెం ప్రాజెక్ట్ ప్రమాద గంటికలు మోగిస్తోంది. పూర్తి స్థాయి నీటి మట్టం 700 అడుగులు ఉండగా ప్రస్తుతం 692 అడుగులు నీటి మట్టం నమోదైనట్టు తెలుస్తోంది. సో ఇప్పటికే గేట్ ఎత్తేసి దిగువకు నీరు వదిలారు అధికారులు. పెద్ద ఎత్తున ఎల్లంపల్లి ప్రాజెక్టుకి వరద నీరు చేరుతోంది. ఎస్ రవినాయక్, గతంలో మనం చాలాసార్లు కూడా కడెం ప్రాజెక్టుకి సంబంధించి గేట్ ఎత్తులను మొరాయిస్తున్నాయి, లోతట్టు ప్రాంతాలకు సంబంధించి ఒక సందర్భంలో కడెం ప్రాజెక్టు పూర్తిగా తెగిపోబోతుందన్న ఒక వార్తలు కూడా చూసాం. కానీ కడెం ప్రాజెక్ట్ ఎప్పుడు కూడా అందరి అంచనాల్ని తారుమారు చేస్తోంది, అందరినీ కూడా డెఫినెట్గా సురక్షితంగా ఉంటుందని చెప్పొచ్చు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఎలా ఉంది సిచ్యువేషన్, అధికారులు ఏం చెప్తున్నారు? మనోజ్, కడెం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ప్రధానంగా పొచ్చెర జలపాతం నుంచి, కుంటల నుంచి వస్తున్న భారీ వరద నీరు వల్ల కడెం ప్రాజెక్టు నిండు కుండలా మారింది. అయితే కడెం ప్రాజెక్టు నీటి మట్టం వచ్చేసి, స్టోరేజ్ నీటి మట్టం వచ్చేసి 700 అడుగులు కాగా, ఇప్పటికే 690.22 అడుగుల నీటిని స్టోరేజ్ చేస్తున్నారు. అయితే కడెం ప్రాజెక్టు సంబంధించి వరద నీరు ఎక్కువగా వస్తుంది కాబట్టి వెంట వెంటనే మానిటరింగ్ చేస్తున్న పరిస్థితి, వెంట వెంటనే వస్తున్న భారీ వరద నీరుని దిగువకు వదులుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఈరోజు వస్తున్న ఇన్ఫ్లో మాత్రం 10,000 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుంది. 10,498 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తున్న పరిస్థితి కనబడుతుంది. దాంతోపాటు అవుట్ఫ్లో వచ్చేసి 13,595 అవుట్ఫ్లో వాటర్ను కిందికి వదులుతున్న పరిస్థితి, కిందికి వదులుతున్న వాటర్ అయితే కనబడుతుంది. దీంతోపాటు ఏ క్షీణమైనా, ఒకవేళ నిజంగానే గతంలో కురిసిన వర్షాలు, భారీ వర్షాలు కురిస్తే కనుక ఒక్కసారిగా 500,000 క్యూసెక్ల నీళ్లు కనుక వస్తే కడెం ప్రాజెక్టును పూర్తిగా తట్టుకోవడం కష్టం కాబట్టి దానికి సంబంధించి గతంలో గేట్లు కూడా మొరాయించినాయి కాబట్టి ఈసారి అటువంటి ఏ ఇబ్బంది లేకుండా పూర్తిగా గేట్లను మరమ్మతు చేసినట్టు, మనతో పాటు మరమ్మతు చేసినట్టుగా ఎస్సీ చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇరిగేషన్ అధికారులు ఎప్పటికప్పుడు క్లోజ్ మానిటరింగ్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే రైట్, సో మొత్తం మీద కడెం ప్రాజెక్టుకి భారీగా వరద నీరు చేరుతోంది. ఈ నేపథ్యంలోనే 10,000 క్యూసెక్లుగా ఇన్ఫ్లో నేపథ్యంలో 13,800 క్యూసెక్ల నీటిని అవుట్ఫ్లోగా వదులుతున్నారు. ఈ వరద నీరు మొత్తం కూడా దిగువకు వదలడంతో ఎల్లంపల్ ప్రాజెక్టు వద్ద చాలా భారీ ఎత్తున వరద నీరు చేరే అవకాశం కనబడుతోంది. ఎల్లంపల్ ప్రాజెక్టుకి ఈ వరద మొత్తం చేరబోతోంది. సో 700